వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాటి రెసిపీ మునక్కాయ సాంబార్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అంతకంటే ముందుగా ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సాంబార్ ప్రిపేర్ చేసుకోవడానికైతే నేను ఇక్కడ ముందుగా మునక్కాయలను అయితే నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి. మునక్కాయలతో పాటు ఒక ఉర్లగడ్డను కూడా కట్ చేసి పెట్టుకున్నాను. వాటితో పాటు రెండు వంకాయలను కూడా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడైతే కుక్కర్ని తీసుకున్నాను. అందులోకి కొద్దిగా కందిపప్పును కడిగి తీసుకున్నానండి. ఇప్పుడు కందిపప్పుతో పాటు కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా 10 దాకా వెల్లుల్లిపాయలను కూడా అయితే యాడ్ చేసుకుంటున్నానండి. కట్ చేసి పెట్టుకున్న టమోటాను కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్న టమోటాలని రెండు అయితే తీసుకున్నానండి. పప్పు మునిగే వరకు అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనకు ఒక 6-7 విజిల్లు వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి. మంచిగా పప్పు అనేది అయితే మెత్తగా ఉడికిపోవాలి. ఇంతవరకు మనం వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనము ఈ విధంగా 6 విజిల్స్ వేసుకుంటే ఈ విధంగా మనకు మెత్తగా అయితే ఉడికిపోతుంది. మనం కావాలనుకుంటే వాటర్ని సెపరేట్ చేసి పప్పు గుత్తతో అయితే మనం రాక్కోవచ్చు. లేదు, మేము అలాగే యూస్ చేసుకుంటామన్నా కూడా ఈ విధంగా కూడా యూస్ చేసుకోవచ్చండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులోకి తర్వాతకి సరిపడే విధంగా ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులోకి కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకున్నాను. ఇంత లోపల నేనైతే పప్పునైతే నిన్నగా ఎనుపుకొని అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలను కూడా యాడ్ చేసుకుంటాం. కాయల్ని, వంకాయల్ని, ఉర్లగడ్డను కూడా అయితే యాడ్ చేసుకొని మంచిగా అయితే వేయిందామండి. ఆల్రెడీ టాన్ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇందులో చేసుకోలేదు. ఎవరు టమోటో బ్యాల్ యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్ యాడ్ కొని ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి. కొద్దిసేపు అయితే మనం అలాగే మూత పెట్టేసి ఆయిల్లో అయితే వేయించుకోవాలండి. కొద్దిసేపు ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర మెంతి, కొద్దిగా కారం పొడి, కొద్దిగా పసుపును కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ బ్యాల్లోకి అయితే పసుపును అయితే యాడ్ చేసుకున్నాను కాబట్టి కొంచెం తక్కువగా అయితే యాడ్ చేసుకున్నాను. ఎవరైనా బ్యాల్లోకి పసుపు యాడ్ చేసుకున్నట్టయితే ఈ స్టేజ్లో కొంచెం ఎక్కువ అయితే యాడ్ చేసుకోండి. వీటన్నిటితో పాటు కొద్దిగా సాంబార్ పౌడర్ను కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను అండి. ఒక 2 మినిట్స్ అయితే మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ మసాలా అంతా తరకారికి పట్టే విధంగా అయితే నీట్గా ఆయిల్లోనే అయితే వేయించుకుందామండి. మనం ముందుగా ఎనిపి పెట్టుకున్న ఈ బ్యాల్ని కూడా అయితే ఇందులోకి యాడ్ చేసుకున్నామండి. ఈ బ్యాల్ని యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే ఇందులోకి తగినంత వాటర్ను కూడా అయితే యాడ్ చేసుకున్నాము. చూడండి, మనకైతే చాలా చిక్కగా ఉంది కాబట్టి కొంచెం సాంబార్ పలసం కావాలంటే కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు వాటర్ని కూడా అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి రుదరపడిగా సాల్డ్ యాడ్ చేస్తున్నాను. నా దగ్గర కొత్తిమీర లేదు, అది తగినట్టయితే మీరు కూడా యాడ్ చేసుకోండి. మంచిగా అయితే వచ్చి చూడండి, నేనైతే ఇంతవరకు యాడ్ చేశాను. ఇంకా ఎక్కువగా వాటర్ని అయితే చేసుకోకండి, ఎందుకు సాంబార్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇంకొక విషయం, ఇక్కడైతే టమోటాలని ఒక 3 దాకా యాడ్ చేసుకున్నానండి. అంతే, నేను చింతపండును అయితే యాడ్ చేసుకోలేదు. మీరు ఏమో టమోటా తక్కువగా యాడ్ చేసుకుంటే కొంచెం చింతపండు పులుసును కూడా అయితే యాడ్ చేసుకోండి. కుక్కర్కి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకుందామండి. సాంబార్ని 2 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకున్నాము. చూడండి, సాంబార్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా, చాలా తొందరగా, చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఇంట్లో ఉన్న తరకారీతోనే ఈజీగా అయితే తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.